అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులైతే మనకు ముందుగా ఈ లిస్టులో ఉన్న వాళ్ళకు జమ చేస్తాం అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి కొత్త రూల్స్ను అయితే తీసుకురావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బడికి పంపే తల్లుల కోసం పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బడికి పంపుతున్నటువంటి తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి అనే పథకం ద్వారా మనకు ప్రభుత్వ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ చదువుతున్నటువంటి ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు మనకు ఇప్పటికీ మూడు విడతలుగా జమ చేసినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి మరోసారి తల్లుల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ చేయబోతుంది ముఖ్యంగా ఈ అమ్మఒడి మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క మీరందరూ కూడా ఈ రూల్స్ అనేటివి ఫాలో అవ్వాల్సిందనమాట ఇక ఆ రూల్స్ ఏవైనా ఒకసారి మనం చూసినట్లయితే ముందుగా మీకు ఒకటి లేదా అంతకంటే బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలంటే నేషనల్ పో పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అనమాట ఖచ్చితంగా ఈ ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అనుసంధానం చేసుకోవాలి అలాగే మీ యొక్క ఫోన్ నంబర్ అనేది అనుసంధానం చేసుకోవాలి అలాగే విద్యార్థులకు ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అనేది హాజరుండాలి ఆధార్ నెంబర్తో నమోదు చేసుకుని ఉండాలి ఇవన్నీ కూడా గతంలో ఉన్న రూల్స్ని కొద్దిగా మాడిఫై చేసి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు జూన్లో అయితే మనకు తిరిగి బడులు తెరిచే సమయానికి అయితే అమ్మఒీ డబ్బులు కూడా వేస్తామన్నారు దీనికి సంబంధించి మనకు వచ్చే నెలలో అయితే లిస్టులు అయితే విడుదల చేస్తారట ఎవరైతే అన్నీ కూడా కలిగి ఉన్నారో వారందరికీ లిస్టులు రిలీజ్ చేస్తారు ఈ లిస్టులో ఉన్న వారికి మాత్రమే మనకు జూన్లో వేసే అమ్మఒీ డబ్బులు అయితే జమ అవుతుంది ఇదే అప్డేట్